ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలీస్ వ్యవస్థ, ఎమ్మెల్యేలు మంత్రులు మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కేవలం ధనార్జనే ధ్యేయంగా, రాజకీయ కక్షలే ధ్యేయంగా, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఎలా హత్యాయత్నాలు చేస్తున్నారు మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. దాని కొనసాగింపుగానే మా పలాసలో రోడ్డు మీద కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించి ఆ పైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తాగేసి ఈ సారా కొట్టు వ్యాపారం వీళ్ళంతా కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ సారా కొట్లు వ్యాపారం సిండికేట్ త్రాగుబోతులు అందరూ కూడా ఒక దగ్గర కూడి ఉండి అదే త్రాగుబోతు బృందం పోలీస్ స్టేషన్కి వచ్చి అసలు పోలీస్ స్టేషన్ దేనికి ఉన్నాయో కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదన్నా ఇంకేదైనా పూర్తిగా శాంతి భద్రతలు లేనటువంటి రాష్ట్రంలో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితుల్లో మా అనుచరుల మీద నేరుగా దాడి చేయటం ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. మరి ఈ ధరిమిళ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన నిర్బంధం అంటే మామూలు నిర్బంధం కాదు, ఉచ్చిపోసుకోవడానికి కూడా అలౌ చేయదు కనీసం. ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన మీరు తీసుకున్నటువంటి చర్యలు ఇవి శూన్యం, ఇవి మీ యొక్క హోదాకి, మీరు చదువుకున్న చదువుకి, మీరు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి ఇది తగిన పని కాదు అని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. పాపం జిల్లా ఎస్పీ గారని ఏం చేస్తారు, ఆయనకు ఉన్నటువంటి ప్రెషర్ అలాంటిది, ఆయన కూడా చేతులెత్తిస్తాడు మేము ఏడు చేయలేము బాబు అని చెప్పేసి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఎస్పీ గారికి ఒకటే రిక్వెస్ట్ చేశాను, నేను సరే మీరేం చేయలేరు కదా, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏదో నామకే వస్తే ఎఫ్ఐఆర్ వేశారు కదా, ఛార్జ్ షీట్ మాత్రం మీరు ఫైల్ చేయొద్దు, దాన్ని అలాగనే అట్టుపెట్టి ఉంచండి, ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి మాకు అని చెప్పి నేను ఎస్పీ గారిని అడిగాను. ఎందుకంటే మా రోజు వస్తుంది కదా, 27 కావచ్చు 29 కావచ్చు, ఛార్జ్ షీట్ వేయకుండా ఉంచితే చక్కగా మా స్టైల్లో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడ్డారో అధికారులందరికీ కూడా నేనైతే చెప్పదలుచుకున్నాను, జిల్లా స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు కూడా అధికార దుర్వినియోగం పాల్పడినటువంటి ప్రతి అధికారి కూడా రాబోయే రోజుల్లో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదని నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను, సార్ నాలాంటి నాయకులతో మీకు అసలు పని లేదు సార్, ఇది మీరు గమనించండి, నాలాంటి నాయకులతో మీకు అసలు పని లేదు అసలు ఈ రాష్ట్రంలో. నియోజకవర్గ నాయకులు ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి మారుతూ ఉంటారు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు, కానీ కార్యకర్తలందరూ కూడా మీకోసం మీ మీద నమ్మకంతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్క మాట చెప్పండి, మీరు మీ నోటితో రాజకీయ కక్షలతో పెట్టినటువంటి ప్రతి కేసును కూడా మనం వచ్చిన తర్వాత రిమూవ్ చేస్తాము, ప్రతి కార్యకర్తను కూడా
మన రాబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాము అని మీరు ఒక్క మాట మీ నోటి ద్వారా చెప్పండి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ లేకుండా ఈ రాష్ట్రం అయిపోతుందని, ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంత క్రమశిక్షణ ఉందని ఈ ఈ వేదిక ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనైతే చెప్పదలుచుకున్నాను. మాలాంటి నాయకులతో పని లేదు. నియోజకవర్గ నాయకులు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, ఇంకోటి ఇంకోటి, కానీ కార్యకర్తలు వాళ్ళకు ఒకటే పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కావాల్సిందంతా కూడా ఒకటే, ఆ భరోసా. ఈరోజు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ పిలిచి కేసులు పెడుతుంది. వాళ్లే దాడులు చేస్తున్నారు, తిరిగి మళ్ళీ వాళ్లే ఎఫ్ఐఆర్లు వేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకి ఈ వైసీపీ కార్యకర్తను పిలిచి వేధించడం తప్ప మరొక పని లేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్ని హత్యాయత్నాలు, ఎన్ని దాడులు, ఎన్ని అత్యాచారాలు, ఒక్కదాని మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడుతుందా? ఒక్కదాని మీద ఈ ప్రభుత్వానికి దృష్టి ఉందా? దృష్టి ఉన్నదంతా కూడా జగన్నామ స్మరణ మాత్రమే. జగన్ 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 కార్యకర్తలు, జగన్ మనుషులు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. పేరు నాన్నగారు చెప్తాను, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తాను, మా విజయసాయిరెడ్డి గారు చెప్తాను. కార్యకర్తలకి ఆ ధైర్యం రాదు సార్. మీ నోటి ద్వారా మీరు ఒక మాట చెప్పండి, మీరు మన ప్రభుత్వం వస్తుంది, నష్టపోయిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పండి. రాజకీయంగా పక్షపూరితంగా మీపై పెట్టిన ప్రతి కేసును కూడా లీగల్గా రిమూవ్ చేస్తామని చెప్పి మీరు ఒక్క మాట, ఒక్క భరోసా ఇవ్వండి సార్. మాలాంటి నాయకులతో మీకు అసలు పని లేదు. ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మీ మీద నమ్మకంతో, ఆస్తో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మా నాయకుడికి చేరాల్సినటువంటి మాట. ఇది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు మాకు నిద్రలేని రాత్రుల్ని మేము గడుపుతూ ఉన్నాం. ఏ క్షణం ఏ కార్యకర్త ఫోన్ చేస్తాడో అని, ఏ క్షణం ఏ కార్యకర్తకి ఇబ్బంది వస్తూ ఉందా అని, ఏ క్షణం ఏ కార్యకర్త మీద దాడులు చేస్తారన్నటువంటి ప్రతి క్షణం కూడా మేము గడుపుతూ ఉన్నాం. ఎప్పుడో పెట్టిన కేసులు ఈరోజు ఈ ప్రభుత్వం తిరగదోడింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడట నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అట. దాడి జరిగింది అక్కడ ఏమన్నా, ఎవరికైనా ఇంజరీస్ ఉన్నాయా? ఈరోజు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టు మీద అరెస్టులు, అరెస్టు మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా మనం వాళ్ళకి చేసామా? ఈరోజు పోలీస్ స్టేషన్లోనే దాడులు జరిగితే ఒక సరదా కేసులు పెట్టున్నారు, సరదా సెక్షన్లు పెట్టున్నారు అంతే. ఏమంటే ఇంతే, ఈ ప్రభుత్వం ఇంతే అని చెప్తా ఉన్నారు. ఎస్పీ గారా మాట చెప్తా ఉన్నారు, ఇంతకంటే మేము చేసేది ఏట్లేదు అని చెప్తా ఉన్నారు. ఎలా మేము అర్థం చేసుకోవాలి? ఎవరో ఒక సినీ నటి బ్లాక్మెయిల్కి సంబంధించి కేసులు తిరుగుదోడి న్యాయబద్ధంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సైతం ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి ఈరోజు వైసీపీ కార్యకర్తలకు ఆ భరోసా కావాలి కదా. అందుకని మీరు ఒక్క మాట చెప్పండి సార్, ఒక్క మాట. ఎక్కడికి వెళ్ళినా కార్యకర్త చెప్తున్న మాట జగన్ సార్, ఈ ఒక్క మాట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా పెట్టిన ప్రతి కేసును కూడా రిమూవ్ చేస్తాము, అండగా ఉంటాం ప్రతి కార్యకర్తకి. మీరు నిశ్చింతగా ఉండండి అని ఒక్క మాట మీరు చెప్పండి సార్. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తప్ప మరొక పార్టీ ఉండదు. ఖచ్చితంగా 27 కావచ్చు, 29 కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి ప్రతి అధికారి ఏం, వాళ్ళైనా రెడ్ బుక్ రాసుకుంటారు, వాళ్ళైనా రెడ్ బుక్ రాసుకునేది. మాకేమి ఎమోషన్స్ లేవా? మాకేమి బాధలు లేవా? కేవలం రాజకీయ కక్షలే ప్రామాణికంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ప్రజలందరూ కూడా ఇది గమనించాలని. ఎలా ఉండేదండి మా పలాస? పలాస అంటే ప్రతిరోజు ఓ పండగ. మాకు
ఇదిగో ఆ లా ఆర్గనైజేషన్ వస్తుంది, ఇదిగో ఈ లీ సంస్థ వస్తుంది, ఇదిగో ఈ లా ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తుంది, ఇదిగో ఈ లీ షాప్ ఓపెనింగ్. రకరకాలుగా గత 5 సంవత్సరాలు అభివృద్ధిలో పరుగులు పెట్టించాం అసలు పలాసని. ఈరోజు దొంగల పాలైపోయింది పలాస, రాష్ట్రమే ఈరోజు దొంగల పాలైపోయింది. ప్రజల్లో ఉన్నటువంటి బాధలు ఒకసారి మీరు ఒకసారి కలకట్టడి చూపించండి. ఒకసారి ఎంత దౌర్భాగ్యం అంటే ఇంటింటికి పెన్షన్లు ఇస్తామని చెప్పేమో చంద్రబాబు అంటాడు, గ్రామాల్లోనేమో వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి లైన్లో నిలబెడతారు. ఓ ముసలావిడ లైన్ కట్టి ఎండ తట్టుకోలేక మూర్చ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ విషయం ఒకడు ఫేస్బుక్లో పెట్టాడని ఆయన పిలిచినారు స్టేషన్కి. ఆ ముసలావిడ కూడా స్టేషన్కి వచ్చి చెప్తా ఉంది, నేను చచ్చిపోతే ఎవరు బాధ్యులు, నాకు ఆరోగ్యం బాగలేదని తెలిసి కూడా గంటలు గంటలు నాకు ఎండలో నిలబెట్టారు, నేను పడిపోయాను, హాస్పిటల్కి నాకు ఇంత ఖర్చు అయింది, ఎవరు దీనికి బాధ్యులని ఆ ముసలావిడ అడుగుతాను. అనవసరం వాళ్ళకి, నువ్వు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టావు, నీ మీద మేము కేసు పెడతాం. ఇదే పద్ధతి తప్ప ఏంది పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థ మీద ఆయన కంట్రోల్ ఉంది? ఏ వ్యవస్థ మీద ఆయనకి పూర్తి స్థాయి అజమాయిషం ఉంది? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఆయనకి ఏమైనా పడుతుందా? ఇలాంటి అరాచక ప్రభుత్వం నాకు తెలిసి దేశంలో కూడా ఎక్కడ ఉండదు. వైసీపీ కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టండి, మనందరి కష్టాలు మనందరి బాధలు మన నాయకుడి దృష్టిలో ఉన్నాయి. ఏ ఒక్కరం కూడా నైతిక స్థైర్యం కోల్పోకుండా సమైక్యంగా సంఘటితంగా నిలబడాల్సినటువంటి సందర్భం ఇది. ఈరోజు ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మార్చాలి, మారాలి, మళ్ళీ మన ప్రజాప్రభుత్వం రావాలి అంటే మనందరం కొద్దిగా ధైర్యంగా నిలబడి సంఘటితంగా నిలబడితే 27 అవ్వచ్చు 29 అవ్వచ్చు మన ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, కార్యకర్తలందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ